ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమున అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రదేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈరోజు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. ఏ విధంగా ఆయన మన యొద్దకు వస్తాడు ప్రదేవుని బిడ్డలారా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో 2000 సంవత్సరాలకు ముందు ఆయన సశరీరుడుగా ఈ లోకంలో అవతరించి ఆయన మరణించి 3వ రోజు పునరుత్థానుడై మరి ఆయన లేచిన తర్వాత ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన ఆరోహణమై వెళ్ళబోయే ముందు ఆయన శిష్యులతో ఏమన్నాడంటే, నేను మీతో లేను అని మీరు దిగులు చెందకండి, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. ఏ విధంగా నేను వస్తానని దేవుడు చెప్పాడంటే, ఆ పై వాక్యంలో మనం గమనించినట్లయితే 15వ వాక్యంలో 16వ వాక్యంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రదేవుని బిడ్డలారా, ఏ విధంగా ఆయన మనతో కూడా ఉంటాడు, ఏ విధంగా ఆయన మనతో నివసించబోతున్నాడు అనంటే, ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లోకంలో లోకము సామర్థ్యం కలిగినటువంటి మనుషుల కోసం వెతుకుతూ ఉంటుంది. లోకము మనుషుల్లో ఏదైతే ప్రముఖులుగా కనబడితే, వారిలో సామర్థ్యం ఉంటే, తెలివి కలిగిన వారైతే, బలవంతులైతే, ఈ విధంగా సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తుల కొరకు లోకం వెతుకుతూ ఉంటుంది. వారికే ప్రాముఖ్యత ఇస్తుంది చాలాసార్లు. మరి చాలామంది వారి జీవితాల్లో వారి ఓటమిని అనుభవిస్తున్నప్పుడు, నేను సామర్థ్యత లేని వ్యక్తిని, నేను ఒంటరి వాడను, నాకే విలువ లేదు, నాకే సామర్థ్యత లేదు, నేను పనికి మాలిన వాడిని అన్నటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. చాలామందితో ఉన్నా కూడా, అందరితో కలిసి ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. నాకు ఒక సరియైన సహాయం చేసే వ్యక్తి లేరే అన్నటువంటి భావన చాలామంది కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదిలో సృష్టిని ఆరంభించక ముందే, మరి ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, మరి జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఓ చక్కటి ఆత్మీయ అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టికి ఆరంభంలోనే, సృష్టి ఆరంభించక ముందే, భూమికి ఏ రూపం లేనప్పుడే, ఈ యొక్క అగాధ జలాలు చీకటి ఈ యొక్క భూమిని కమ్మినప్పుడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అప్పుడు ఈ చీకట్లో నేను ఉండలేను, మరి ఏ రూపం లేనటువంటి ఈ భూమి మీద నేను అల్లాడలేను అనలేదు, కానీ చీకటైనా, అది శూన్యమైనా, అది మరి అంధకారమే అయినా, దానికి ఏ రూపమే లేకపోయినా నేను అక్కడ ఉంటానన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క జలం మీద అల్లాడుతున్నప్పుడు నిజంగా ఆ సమయంలో సృష్టి ఆరంభమైంది. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, నేను ఒంటరి వాడను, నేను శూన్యంలో ఉన్నాను, నాకు సహాయం చేసేవారు లేరు, నేను ఒక పనికి మాలిన పరిస్థితిలో ఉన్నాను, నేను ఒక పనికి మాలిన వాడని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఒక శుభవార్త ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడో, తప్పకుండా నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది, ఒక నూతన సృష్టి ఆరంభించబడబోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని సహాయం నువ్వు కోరగలిగితే, నీ నిస్సహాయ స్థితిలో, నీ అసమర్థతలో, మరి నీ యొక్క మరి ఒంటరితనములో నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడుగుజాడల్లో నువ్వు నడవగలిగితే, ఆయన నడిపింపుకు నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే, తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, నూతన కార్యాన్ని, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, న్యూ క్రియేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రియదేవుని బిడ్డ, ఒక నూతన సృష్టి నీ జీవితంలో దేవుడు ఆరంభించబోతున్నాడు. పూర్తిగా నేను ఒక నూతన మలుపులోనికి దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళను, నేను మీతో కూడా ఉంటాను. ఏ విధంగా ఉంటాను అనంటే, పరిశుద్ధాత్మ దేవుడుగా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒంటరి అని అనుకుంటున్నావేమో, నాకు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు సహాయం చేసేవారు లేరు అన్నటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నువ్వు ఉండగలిగితే, ప్రతిరోజు నీ యొక్క దయనందన జీవితంలో ఆయనకు నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, నీ ప్రతి ప్రార్థనలో కొద్దిసేపైన ఆత్మ
ఆత్మపూర్ణురాలవై, ఆత్మపూర్ణుడవై, అన్య భాషలతో మాట్లాడుతూ ఆత్మ దేవునికి నీవు మరి ఛాన్స్ ఇచ్చినట్లయితే, అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నూతన నూతనమైన కార్యాలను చూడబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే అసమర్థుడను అసమర్థురాలను నేను ప్రతిసారి ఓడిపోతా ఉన్నాను, నా జీవితానికి అర్థమే లేదు అని అనుకుంటే ఈ ఉదయకాల సమయమున దేవుని చేతిలో మీ యొక్క జీవితాన్ని పెట్టండి. పరిశుద్ధాత్మ నడిపింపుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకోకపోతే నేడే ఆయన ఆత్మ కొరకు కనిపెట్టండి. ఆయన బలముగా మీ మధ్యలోనికి దిగివచ్చి మీ జీవితంలో నూతనమైన కార్యం చేయడం మాత్రమే కాదు, ఒక నూతనమైన సృష్టి నీ జీవితంలో ఆరంభించబడేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నమ్మినట్లయితే ఆత్మ దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. నీ శూన్యాన్ని పూడ్చగలిగినటువంటి దేవుడు, నీ చీకటిని తొలగించగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని కలిగించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ఆయన చేతులకు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపింపుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఎంత చక్కటి వాగ్దానమయ్యా, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తానన్నావు తండ్రి. ఇదిగో ప్రభు, ఎంతమంది అయితే నిస్సహాయ స్థితిలో అయ్యా, ఎంతమంది అయితే దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఓటమిని అనుభవిస్తూ ఎవరు వారికి సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వారందరినీ ప్రభు ఉదయకాల సమయంలో మీరు ధైర్యపరిచారయ్యా. ఇదిగో పరిశుద్ధాత్ముడా, వారి శూన్యాన్ని, వారి చీకటిని అయ్యా మీరు ఛేదించి ఒక నూతనమైనటువంటి కార్యాన్ని వారి జీవితంలో మీరు చేస్తానని వాగ్దానం చేసిన ట్లుగా పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని మీ చేతిలోకి సమర్పించుకుని అయ్యా మీ నడిపింపులో వారు జీవించి మీ యొక్క కార్యాలు సమృద్ధిగా వారి జీవితంలో చూచుటకు, అనుభవించుటకు సహాయం చేయమని యేసు నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు. సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు. నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. నీ స్వరూపముగా నన్ను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. యేసయ్యా నీతో నా